halfway out, just trying to lose you now. హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో చాక్లెట్ కేక్ చేయబోతున్నానండి. క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి కదా, మనం ఇంట్లోనే ఎంచక్క బేకరీ స్టైల్లో అదే టేస్ట్తో చాక్లెట్ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. హ్యాండ్ బ్లెండర్ లేకపోయినా ఓవెన్ లేకపోయినా అదే టేస్ట్తో మనం కేక్ చేసుకోవచ్చు. కేక్ గట్టిగా వస్తుందని, పొంగకుండా ఉంటుందని ఎటువంటి డౌట్స్ పెట్టుకోకుండా ఈజీగా ఇంట్లోనే ఈ కేక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. చాక్లెట్ కేక్ చేయడానికి 3 ఎగ్స్ తీసుకున్నానండి, 1/2 కప్ పంచదార. ఇది హోమ్ మేడ్ బటరు. పాల మీద మేకడు తీసి కవంతో చిలికి తీసుకున్న బట్టర్ అండి, ఇది ఫ్రిడ్జ్లో ఉంచాను. ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చాక కొంచెం లైట్గా వేట్ చేసి వేసుకోవాలి. మిక్సీ జార్లో పంచదార వేసి ముందు పొడి చేసుకోవాలి. ఈ విధంగా పొడి అయిన తర్వాత ఇందులోకి 3 ఎగ్స్ని పగలకొట్టుకు తీసుకోవాలండి. అలాగే బటన్ కూడా లైట్గా మెల్ట్ అయ్యేలా వేట్ చేసి బటన్ కూడా ఇందులోనే వేసుకోవాలి. 1/3 కప్పు తీసుకోవాలండి. ఈ బటన్ కూడా ఇందులో వేసేసి మిక్సీ పట్టుకోవాలి. థర్టీ ఫైవ్ సెకండ్స్ కానీ ఆగి మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ రావాలి. ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టుకుని ఒక బౌల్ తీసుకుని మైదాపిండిని కూడా కొలుద్దాం. మైదాపిండిని ఈ విధంగా కప్పులో వేసుకుని నిండుగా తీసుకోకూడదండి, ఇలా టేపర్గా ఉండాలి. ఇలా తీసుకోవాలి మైదాపిండి. ఒక బౌల్లో స్ట్రైనర్ పెట్టి మైదాపిండిని అందులో వేసుకుని చాక్లెట్ కేక్ చేస్తున్నాం కదా, ఇందులోకి కోకో పౌడర్ 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలండి. ఈ కోకో పౌడర్ కూడా ఇందులో వేసేసి, ఇది బేకింగ్ పౌడర్ అండి, 1 టీ స్పూన్ తీసుకుంటున్నాను. బేకింగ్ పౌడర్ వేరు, బేకింగ్ సోడా వేరు. బేకింగ్ సోడా అంటే కడుపు నొప్పి సోడా అండి. 1/2 టీ స్పూన్ కడుపు నొప్పి సోడా కూడా ఇందులో వేసుకుని ఇవన్నీ కూడా జల్లించుకోవాలి. మనం ఎప్పుడు కేక్ ప్రిపేర్ చేసినా జల్లించుకునే చేసుకోవాలండి. ఈ విధంగా స్ట్రైనర్లో వేసి జల్లించేసుకుని ఇందులోకి మిక్సీ జార్లో ఉన్న ఈ ఎగ్స్ ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుని మిక్సీ పట్టిన ఇదంతా ఇందులో వేసుకుని ఇందులోకి వెనిలా ఎసెన్స్ వేస్తున్నానండి, 1 టీ స్పూన్. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడైనా వేయచ్చు. విస్కర్తో నేను బీట్ చేస్తున్నాను, మీరు స్పాచులాతో కూడా కలుపుకోవచ్చండి. నేను విస్కర్తో బాగా కలుపుతున్నాను. ఓ 10 నిమిషాలైనా బాగా విస్క్ చేయాలి. ఇలా విస్క్ చేయడం వల్ల కేకు మెత్తగా పొంగుతూ బాగా వస్తుందండి. ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూ కేకు కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలంటే బాగా లూజ్గా ఉండకూడదండి, బాగా గట్టిగా ఉండకూడదు. ఇది కొంచెం గట్టిగా ఉంది, ఇందులోకి నేను కూలింగ్ మిల్క్ వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్లు కూలింగ్ మిల్క్ వేస్తున్నానండి. 3 ఎగ్స్ వేసాను కాబట్టి 2 టేబుల్ స్పూన్లే పడింది. అదే 2 ఎగ్స్ వేస్తే 1/2 కప్పు కూలింగ్ మిల్క్ పడుతుందండి, 4 టేబుల్ స్పూన్లు. ఈ మిల్క్ కూడా ఇందులో వేసి ఇంకొక 2-3 నిమిషాలు బాగా విస్కర్తో కలుపుకోవాలి. కలిపిన బ్యాటర్ని పక్కన పెట్టి ఇప్పుడు కుక్కర్లో చేస్తున్నానండి ఈ కేక్ని. నేను ఎప్పుడు కేక్ చేసినా ఇసుక వేసే చేస్తానండి. ఇసుక హీట్కి త్వరగా మనకి కేక్ బేక్ అవుతుంది. 2 కప్పులు ఇసుక ఉంటుంది. ఇసుకని ఇందులో వేసేసుకుని మధ్యలో స్టాండ్ పెట్టుకుని మూత పెట్టి ఫ్రీ హీట్ చేయాలి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు. ఇప్పుడు ఈ కేక్ చేయడానికి స్టీల్ గిన్నె తీసుకుంటున్నానండి. మీ దగ్గర కేక్ మోల్డ్ ఉన్నా పర్వాలేదు, నా దగ్గర కేక్ గిన్నె ఉంది, గిన్నెలో చేస్తున్నాను. దీనికి చుట్టూ ఆయిల్ అప్లై చేసి మైదాపిండి చుట్టూ కూడా చల్లుకొని చుట్టూ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలా చుట్టూ వైపులో అంతా కూడా మనం బాగా స్ప్రెడ్ చేయాలి.
ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని అగ్నిలో వేసుకోవాలండి. మనం ఎంత బాగా విస్క్ చేస్తే కేక్ అంత బాగా వస్తుంది. ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఈ బ్యాటర్ అంతా ఈ గిన్నెలో వేసేసుకుని ఈ బౌల్కున్న పిండి కూడా స్పాచులతో వేసేస్తున్నాను. మొత్తం అంతా ఇందులో వేసేసుకుని బబుల్స్ ఏమి రాకుండా రెండుసార్లు ఇలా ట్యాప్ చేయాలండి. ఇందులోకి నేను టూటీ ఫ్రూటీలు వేస్తున్నాను. ఇలా పైన వేయచ్చు లేదా కేక్ బ్యాటర్ వేసినప్పుడన్నా వేసేయచ్చండి. ఇందులో చాక్లెట్ చిప్స్ కూడా వేస్తున్నాను. ఈ కేక్ చేసే గిన్నెని ఇసుక ఫ్రీ హీట్ అయిందండి 10 నిమిషాలు. ఇప్పుడు ఈ మధ్యలో పెట్టాలి గిన్నె. జాగ్రత్తగా ఈ గిన్నె మధ్యలో పెట్టి దీని మీద ఒక ప్లేట్ పెట్టి బోల్ నుంచి పెట్టండి ప్లేటు. ఇప్పుడు దీనికి సరిపడా గిన్నె పెట్టాలండి. అసలు ఆవిరిపోకుండా కరెక్ట్గా సరిపోయే గిన్నె పెడుతున్నాను. ఈ గిన్నె ఇలా ఈ విధంగా పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 20 నిమిషాలు బేక్ చేయాలి కేక్ని. కరెక్ట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టండి, 20 నిమిషాలు బేక్ చేయాలి. The things that you left in my brain, starting all over again. I only put it away, not even back in my face. I can't wait for that you can say. ఇప్పుడు చూద్దాం, 20 నిమిషాలు అయ్యింది. ఆ ప్లేట్ కొంచెం అంటుకుపోయిందండి. కొంచెం ప్లేట్ సమానంగా ఉన్న ప్లేట్ పెట్టడం వల్ల కొంచెం ఖాళీగా ఉన్న ప్లేట్ పెట్టాలి. ఇప్పుడు చూద్దాం, చూడండి నైఫ్కి అంటుకుంటుంది, ఇంకా బేక్ అవ్వాలి. చుట్టూ బేక్ అయింది, మధ్యలో కొంచెం బేక్ అవ్వాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఈ గిన్నె పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10-15 నిమిషాలు బేక్ చేయాలండి. ఆ హీట్కి మొత్తం అంతా కూడా కేక్ బాగా బేక్ అవుతుంది. పది 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచానండి. మొత్తం కేకు తయారవడానికి 4 నిమిషాలు పట్టిందండి. చాకు చూడండి ఎంత క్లీన్గా వచ్చిందో. ఇప్పుడు మొత్తం బాగా బేక్ అయింది కేకు. బాగా చల్లారిన తర్వాత ఈ కేక్ని కొంచెం చాకుతో చుట్టూ లైట్గా ఇలా లూజ్ చేయాలి. మొత్తం అంతా ఒకసారి చుట్టూ కూడా చాకుతో కొంచెం లూజ్ చేసి ఈ గిన్నె మీద ఒక ప్లేట్ పెట్టి రివర్స్లో వంచాలి. ఇప్పుడు ఈ గిన్నె మీద కొంచెం ఫ్రెష్ చేస్తే కేక్ డీమోల్డ్ అవుతుందండి. బాగా చల్లారిన తర్వాత మనం తీయాలి. చూడండి ఎంత బాగా బేక్ అయిందో, పొంగుతూ స్పాంజీగా చాలా టేస్ట్గా ఉంటుందండి చాక్లెట్ కేకు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. కట్ చేసి చూద్దాం ఎంత మెత్తగా ఎంత స్పాంజీలా వచ్చిందో కేక్ చూడండి. ఈ విధంగా ఇంట్లోనే మీరు కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే, ఓవెన్ లేకపోయినా బ్లెండర్ లేకపోయినా కూడా చాలా ఈజీగా ఈ కేక్ని చేసేసుకోవచ్చండి. ఈ చాక్లెట్ కేక్ని మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేయండి. చేసే విధంగా కుదిరిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. With a broken spleen, yeah. I'm blessed with the mess you leave, yeah. It's hard to stop in me, yeah. So I don't wanna know all the things that you left in my brain. So I know.